हाई एव्री वन वेलकम बैक टू अवर चैनल तन्या टू गाइड। सो इवल्ट अपडेट वच्चेसर की नार्मल गा बीईडी कोर्स लो मनकी हेडसेट द्वारा अयिते चेयोच्चुनी तेलुसु। अयिते इक नुंडी इदी आईआईटीस ललो कूडा प्रोवाइड अयिते चेयनुन्नारु। इंतकु मुंदुकु दीनिकि संबंधिंचि मेमु ओक वीडियो कूडा चेसामु। अयिते ई कोर्स डीटेल्स एंटी, एला चेयालि, एंटि एला अप्लाई चेसुकोवालि, इवि एक्कडेक्कड उन्नायि अनेदि ई वीडियोलो चूद्दाम। ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి। సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను। బీఈడి కోర్సుల ప్రారంభానికి దేశంలోనే ఐఐటీస్లలో దరఖాస్తులు అయితే చేసుకోవడానికి కేంద్రం కల్పిస్తుంది। అయితే దీనికి ఆల్రెడీ లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు। మొత్తంగా జాతీయ విద్యా విధానంలో చెప్పినట్లుగా 2023-24 విద్యా సంవత్సరం నుండి 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తున్నారు। నార్మల్గా అసలు ఎందుకు ఐఐటీస్లలో అని చాలామంది క్వశ్చన్ ఉంటుంది। ఎందుకంటే నార్మల్గా ఇంజనీరింగ్ పెట్టారు, అన్ని కోర్సెస్ పెడుతున్నారు ఇప్పటి, మరి ఈ టీచింగ్ ఎబిలిటీని ఎందుకు ఐఐటీస్లలో పెట్టొద్దు అనేసి దీన్ని అయితే స్టార్ట్ చేశారు। అండ్ అలాగే ఎన్సిఈటీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని దీంట్లో అయితే ఇంప్లిమెంట్ చేయనున్నారు। ఈ ఏడాది మేలోగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విద్యా సంస్థలు యూనివర్సిటీ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు। అందుకోసం ఏ ఐఐటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయంటే ఐఐటి ఖరగ్పూర్, మద్రాస్, ఐఐటి గుహాతి, భువనేశ్వర్, వీటిలలో అయితే మనకి నెక్స్ట్ ఇయర్ నుండి అంటే 2023-24 అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉంటుందో దాంట్లో మొత్తంగా మనకు ఇంటిగ్రేటెడ్ బీఈడి అయితే స్టార్ట్ అవ్వబోతుంది। అంటే మనకి ఇంజనీరింగ్ కోర్సెస్ ఎలా అయితే ఉంటాయో అలా। సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే అందరితోటి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।